నా పేరు అమ్మడమ్మ. అవునమ్మా, ఏం చేస్తుంటారు? ఇగో ఇదే పని. ఎంత మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు ఏందమ్మా 70 సంవత్సరాలు పైన ఉంటుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఏం మరి రాజశేఖరరావుని కాడి నుంచి వస్తుంది. మరి నేను సంవత్సరాలు ఎక్కేడతాను తండ్రి నుంచి. 200. ఇప్పుడు ఎంత వస్తుంది మరి? ఇప్పుడు 2 మొన్నటి నెలలోనూ 3000 ఇచ్చినారు, కిందటి నెలలోను మొన్నటి నెలలోనూ 2000 ఇచ్చినారు. ఎలా అనిపిస్తుంది మరి? పెంచారుగా మరి బాగా అనిపిస్తాను, పెంచినారు కాబట్టి ఒక రవ్వ ఆనందం అంతే. మళ్ళీ చంద్రబాబు గెలిపిస్తున్నారా మరి? చంద్రబాబుని గెలిపిస్తారు. ఎవరు దారి బతిని పెడితే వాళ్ళే గెలిపిస్తాము. అదే ఎవరు దారి పెడితే వాళ్ళే. ఎవరైనా సరే, జగన్ అయినా సరే, చంద్రబాబు అయినా సరే, ఎవరైనా సరే. అయితే జగన్ అయితే మరి ఇప్పుడు అలా నాన్న చచ్చిపోయిన కానీ ఆయన ఇది లేదు కదా. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఆయనకే వేస్తాం ఓట్లు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తుంటారు? ఇక్కడ నారాయణలో మెటీరియల్ ఇంచార్జ్. ఎక్కడ ఉండేది మీరు? మారుతినగర్. ప్రభుత్వ పనితీరు మేము మీ అభిప్రాయం ఏంటి? ఈ మొన్ననే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కంప్లీట్గా వెంటనే ఇచ్చేశారు. అంటే అసలు ప్రభుత్వం ఎలా పని చేస్తుంది అంటారు? అంటే అసలైన పేదలకి అందాల్సిన నిధులన్నీ సకాలంలో అందరికీ కరెక్ట్గా అందుతున్నాయని అనుకుంటున్నారా? అందుతున్నాయి సార్. ఇప్పుడు సర్వే పెట్టారు కదా, దాని ప్రకారం చూస్తే ఆన్లైన్ విధానం ద్వారా అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం అనుకుంటున్నాం. ఎందుకని? అదే వర్క్ అలా. ఏం చేస్తుంటారు? టాప్ మేస్త్రి. ఎక్కడ ఉండేది? ఇక్కడ రాజనగరం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? బోండవమ్మ గారు. అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి ఏమైనా చేశారంటారా ఆయన అధికారంలోకి వచ్చాక? అభివృద్ధి అంటే ఇక జనాలకు పెన్షన్ ఇవ్వటం, అదే వికలాంగులకి డబ్బులు పెన్షన్ ఇవ్వటం, వీళ్ళకి పెన్షన్లు ఇవ్వటం, అదే మంచి మంచి పనులు. అంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ అన్నీ ఎలా ఉన్నాయి? మంచినీరు కానీ, ఆ వీధి లైట్లు, వాటర్ అన్ని సప్లై బాగా చేస్తున్నారు. అదే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? మేము రాజనగర్లో 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం. 10 సంవత్సరాల నుండి మీరు దాదాపు 5-6 ఎమ్మెల్యేలను చూస్తుంటారు. ఎవరి ఏ ఎమ్మెల్యే హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంట? ఇప్పుడు ఈ బోండమ్మ గారు బాగా చేస్తున్నారు అనుకుంటున్నారు అందరూ. అది అంతమంది ఎలా ఏం చేశారు మనకు తెలియదుగా. అది అంటే ప్రజల్లోకి ఆయన ఎంతవరకు వస్తూ ఉంటారు? ప్రజల్లోకి ఎప్పుడు కాకేసిన వస్తాడు ఆయన. అది ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాని మీద సానుకూలంగా స్పందిస్తుంటారు. ఎమ్మటే స్పందిస్తాడు, వస్తాడు. ఎవరైనా చనిపోయినా ఏదైనా సరే కంపల్సరీ వస్తాడు. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? గెలుస్తాడు. ఈ ఏరియాలో మాత్రం కంపల్సరీ గెలుస్తాడు ఆయన. అది. నా పేరు డి శ్రీనివాసు, నేను టాపీ మేస్త్రిని. ఎక్కడ ఉండేది మీరు? మేము శాంతినగర్, ఇక్కడేనండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు బోండవమ్మ గారు. మరి మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు చేశారు మీ ఎమ్మెల్యే గారు? కొంతవరకు పర్వాలేదండి, కొంతవరకు బాగా చేశారు. ఇంకా మిగతా అంటే మనము చెప్పలేము కానీ 60% పర్వాలేదు, బాగా చేశారు. ఇంతకుముందు ఎమ్మెల్యేల హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా? ఈ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చాక ఎక్కువ జరిగిందంటారా? అభివృద్ధి అనేది అంతా ఎక్కువగా జరగలేదు కానీ ఒక 30% జరిగింది. ఎవరి హయాంలో ఎక్కువ జరిగిందండి? ఈయన బోండవమ్మ గారి హయాంలోనే జరిగింది. అంటే ఏదైనా సమస్య ఉంటే ఆయన ప్రజల్లోకి ఎంతవరకు వచ్చి ఆ సమస్య మీద సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు? ఆయన పెద్దగా రావడం అనేది తక్కువేనండి, తక్కువే. ఎప్పుడన్నా ఒకసారి వస్తారేమో, మనమైతే ఇంట్రెస్ట్గా చూడలేదు. మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు ఆయనకి? అది మన చేతిలో ఉంది అంతా. మా అభిప్రాయం ప్రకారం అయితే చెప్పలేము, అటుగా నడుస్తుందేమో అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పలేము, అటుగా నడుస్తుంది అని. ఇప్పుడు రెండో పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నాం? ఏమో మరి ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ నుండి ఆయన మల్లాది విష్ణు గారిని ఎన్నుకుంటున్నట్టున్నారు. ఇంకా అది డిక్లేర్ అయ్యిందో అవ్వలేదో మనకి కూడా కన్ఫర్మ్ చేయలేదు.